Corona second wave Nepadiamlo, Vandala Mandi Prabhutu Aspatriki with the Rogal Barna Padina Rogalu, vaccine kosam vachet at 20. With the Gramalavariki, Alage Vaidis Bandiki, Nalabimud Rosal Nundi, Anathanam Karikramani, Anantapuram Chilla, Kalyana Durgam Pramukha Vyaparaveta, Bestar Pali Krishnamurthi Nirvahinchi, Vari Datrutvanni Chatukunnaru. Dinto Ayana Patana Prajalu Abhinandinchi Krutajnatalu Teliparu. Isandar Pangaina Matlartu, Corona Parstitillo, Anekamandi Padavalu, Prabhutvas Patrick Vastonadum, Vaccine Kosumvache Prazlu, Alagi Rojanta Koda, Vijisaval and Destana, Vijisibandi Gamanin Tarvata, Yeban the Pertana Virki, Yedo Rakanga Sai Mandin Charani with Desimto, Yanathana Karikraman and Revistunavani, Kavala Manavata Drukpadamto Tapa, Yalanti Rajiki Algani, Kulamatalagani, Samantham Lekunda, Saval and Din Charani with Desimto, Yanathana Karikraman Chestunan and Tilparu Mitulara Irojo. ఈ కళ్ళందర్గం నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా 42 రోజుల నుంచి దాదాపుగా ఫిబ్రవరి మార్చి మాసం నుంచి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం వారు విడతల వారీగా కర్ఫ్యూని ప్రారంభించారు కర్ఫ్యూ సందర్భంగా 12 గంటల తర్వాత కళ్ళందర్గం పట్టణంలో కనీసం టీ కూడా దొరకనటువంటి పరిస్థితి ఇంకా భోజనాల పరిస్థితి వాక్సినేషన్ కి వందల మంది వయో వృద్ధులు ఈ ఆసుపత్రికి వ్యాక్సినేషన్కి వచ్చినప్పుడు కనీసం నీళ్లు దొరకని పరిస్థితుల్లో మా మిత్రుడు కళ్ళందర్గం నియోజకవర్గం బెసరపల్లి నివాసి అయిన శ్రీ కృష్ణమూర్తి గారు మరి బెంగళూరులో ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నప్పుడు కళ్ళందర్గం మీద ఉన్నటువంటి మమకారము కళ్ళందర్గం ప్రజలకు ఏదో విధంగా ఆ కళ్ళందర్గం తాలూకా నాకు ఎంతో చేసింది నేను ఎంతో ఇంత ఉడతా భక్తిగా చేయాలన్నటువంటి భావనతో ఆయన బయటికి రావడం 42 రోజులుగా మరి అందరికీ వైద్య సిబ్బందికి ప్రజలకి మరి ఆసుపత్రికి వచ్చే రోగులకి మరి ఇక ఉచిత అన్నదాన కార్యక్రమం చేయడంటువంటిది కార్యక్రమం చేయాలని చెప్పేసి నాకు ఐడియా ఇచ్చింది మీడియా మిత్రులు ముందుగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ ఇలాంటి కార్యక్రమం కళ్యాణదుర్గంలో ఇట్లా అన్నదాన కార్యక్రమం ఈ కోవిడ్ కష్టకాలంలో ఇలా పల్లె నుంచి వచ్చే పేదలకి చేసే అవకాశం ఆ అక్కమ్మల తల్లి ఆ భగవంతుడు మంజునాథ స్వామి కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది వేరే రకంగా కాదు కళ్యాణదుర్గంలో నేను 20 సంవత్సరాలు ఇక్కడే వివిధ పనులు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ నాది దసరపల్లి గ్రామం ఇక్కడ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ఊరు మీద నాకు ఒక కృతజ్ఞత భావం ఉంది ఈ కృతజ్ఞతని ఎలా ఏ రకంగా తీర్చుకోవాలని ఎప్పటికైనా ఇది సేవా కార్యక్రమం ముందుంటాను అలాగే ఈ కోవిడ్ అయిపోయేంత వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనుకుని డిసైడ్ అయినాను ముందుగా ఈ ఇలాంటి అవకాశాన్ని మన కళ్యాణదుర్గము పల్లె ప్రాంత ప్రజలు కానీ ఇంకా ఈ ఇంకా కొంతమందికి తెలియదు వస్తారో టెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారో తెలియదు అట్లా